சந்திரசேகர யதீந்திர வரதம் சந்திரசேகர யதீந்திர வரதம் சந்ததம் மம சத்குரு. ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. வந்தே குரு பதத்வந்தம் அவனாங்மாச குஜரம் ரத்னசுக்ல பிரபாவிசனம் அதக்கியம் திரைபுரம் மகா. குரு ஆச்சாரியர் குரு பிரம்மா குரு விஷ்ணு குருதேவோ மகேஸ்வர మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా గురువులు చెప్తున్నారు కదా. మరి గురువులు సద్గురువులు జగద్గురువులు ఆచార్యులు. ఆచార్య శ్రేష్ఠో ఆచార్య శ్రేష్ఠో గురుణాం అన్నారు. గురువులలో ఆచార్యులు శ్రేష్ఠులు అని చెప్తున్నారు. గురువులు లౌకికమైన విద్యలను ప్రసాదించి జీవన విధానానికి ఒక ఋతువత్తరంగా ప్రయాణించడానికి ఉపయోగిస్తూ ఉంటారు లేదా ఉపదేశకులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వేద షడంగాది శాస్త్ర విద్యలన్నీ కూడా లౌకిక వర్తనాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి గురు నిర్దేశక మార్గంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా వేదాంత తత్వాన్ని అందరికీ ప్రబోధం చేస్తూ ఉంటాయి. అయితే హంస పరమహంస అన్నాడు, గురు సద్గురువు అన్నాడు, ఆచార్య పరమాచార్య అన్నాడు. ఈరోజు పరమహంస పరివ్రాజకాచార్య వర్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు కంచి కామకోటి సర్వగ్ర పీఠం మూలాంగాయ పీఠంలో ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వారి వారి భక్తులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మరి వారు పరమాచార్య అయ్యారు, ఏమిటి ఆచార్య? మరి జగద్గురు పరమ జగద్గురు అనలేదు వారిని పరమాచార్య. కనుక ఆచార్య శ్రేష్ఠో గురుణాం, ఏమిటి ఆచార్యుల యొక్క ప్రత్యేక ప్రతిపత్తి? ఎవరైతే భక్తి జ్ఞాన వైరాగ్యములను బోధించి లౌకిక పారలౌకిక వర్తనంతో పారలౌకికమైనటువంటి పరలోక మార్గాన్ని సునాయాసంగా మనందరికీ అనుభవంలోకి తీసుకొస్తూ ఆధ్యాత్మిక సాధనలో సిద్ధిని ప్రసాదిస్తారో వారిని ఆచార్యులు అన్నారు. మిగిలిన వారంతా గురువులు సద్గురువులు జగద్గురు. కనుక అష్టోత్తర శతనామావళి అష్టోత్తర శతాధిక శతనామావళి పరిపూర్ణంగా తయారు చేసినటువంటి మన అపర్ణకి తెలుసో తెలియకో మొదటి నామాన్ని ఆచార్యాయ నమః అని వ్రాయగలిగింది. అంటే తన సద్గురువులో ఆచార్య లక్షణాలని గమనించి వ్రాసిందేమో అనుకుందామా అంటే అహం జానామి సంస్కృతం అని చెప్పట్లా అమ్మాయి. సంస్కృతం తెలియదు, వ్యాకరణం తెలియదు, గురుస్మరణ మాత్రమే తెలియదు అని చెప్తున్నారు. కనుక గురుస్మరణ ద్వారా జగద్గురు స్మరణ ద్వారా ఆచార్యతత్వాన్ని భక్తులందరూ అందుబాటులోకి తెచ్చుకునేందుకు అవకాశం ఉన్నదని సునాయాసంగా అర్థమవుతుంది. కనుక మన ఆధ్యాత్మికంగా కానీ అద్వైత మార్గంగా కానీ ఈశ్వరో గురాత్మీతి శబ్ద ప్రకారంగా కానీ ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఆచరిస్తూ తరిస్తూ ఉన్నారో వారందరికీ పరమహంస పరివ్రాజకాచార్యుడయ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య ఆరాధన సందర్భంగా సద్గురువుల నుంచి శుభమైనటువంటి మంగళాశాస్త్రములు చేయించు సర్వం పరమేశ్వర చరణాలు ప్రణమస్తు. చంద్రశేఖర
యదీంద్ర వరదం సంప్రశ